డాక్టర్ గారు, నేను రాత్రి సమయంలో పడుకున్న తర్వాత నిద్రలో పళ్ళు కొరుకుతున్నట్టుగా శబ్దం వస్తుందని మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు. ఇది దంత సంబంధ సమస్య లేక నరాల సమస్య? ఎందుకు ఇలా అవుతుందో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి నిద్రలో పళ్ళు కొరుకుతున్నానని చెప్తున్నారు మీరు. ఈ కొరికే విషయం, పళ్ళు నూరుతున్నట్టు పళ్ళు కొరుకుతున్న విషయం మీకు తెలిగిపోవచ్చు. సాధారణంగా ఇది రాత్రిపూట ఇన్వాలంటరీగా జరిగే చర్య. దీన్నే నాక్టర్నల్ బ్రక్సిజం లేకపోతే స్లీప్ బ్రక్సిజం అని అంటారు. ఇలా జరిగినప్పుడు మీకు పక్క వాళ్ళు చెప్పినట్టేనే తెలుస్తుంది, లేకపోతే సాధారణంగా మీకు పళ్ళు నూరిన విషయం కూడా తెలియదు. ఈ నాక్టర్నల్ బ్రక్సిజం మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే, ఇది ఎక్కువగా స్ట్రెస్, మానసిక ఒత్తిడి కానీ ఆందోళన చెందినప్పుడు ఈ ఇలాంటి నైట్ గ్రైండింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ నైట్ గ్రైండింగ్ అనేది మీరు దంత సమస్య లేక నరాల సమస్య అని అడుగుతున్నారు. ఇది పెద్ద అనారోగ్య సమస్య ఏమీ కాదు. కాకపోతే దంత సమస్యకు సంబంధించి దంతాల్లో ఏమన్నా మాల్ అలైన్మెంట్ ఉండి, అంటే పళ్ళు వంకర టింకరగా ఉండి ఎగుడు దిగుడు పళ్ళు ఉన్నప్పుడు, ఈ బోన్ టు బోన్ రిలేషన్ అంటే కింద దవడ పై దవడకు ఉండాల్సిన రిలేషన్ ప్రాపర్గా లేనప్పుడు, లేకపోతే ఏదైనా మిస్సింగ్ టీత్, కొన్ని పళ్ళు లేకపోయినప్పుడు కూడా ఇలా నైట్ గ్రైండింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇదే గ్రైండింగ్ డే టైం అంటే ఏదైనా ఎవరి మీద ఒక వ్యక్తి మీద కోపం వచ్చినప్పుడు ఆ పళ్ళు నూరుతూ ఉంటాం, ఎందుకంటే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి. అది అలా నూరేదాన్ని ఎవేక్ బ్రక్సిజం అంటూ ఉంటారు. సో డే టైం చేసేదాన్ని ఎవేక్ బ్రక్సిజం అంటారు, నైట్ టైం చేసేదాన్ని స్లీప్ బ్రక్సిజం అంటారు. ఇది ఎక్కువగా మానసిక ఒత్తిడికి సంబంధించిందే, దాని మూలంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ స్టడీస్లో తెలిసింది ఏంటంటే, కొంతమంది స్లీప్ యాప్నియా ఉన్నప్పుడు కూడా ఇలాంటి బ్రక్సిజం ఉంటుంది. రెండోది, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, లేకపోతే కొన్ని మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా ఇలా నైట్ గ్రైండింగ్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది, దీని గురించి మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకున్న ఆందోళన తగ్గించుకుంటూ ఉంటే ఈ బ్రక్సిజాన్ని స్లోగా కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ బ్రక్సిజం మూలంగా వచ్చే ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. చాలా బలంగా పళ్ళు కొరకటం మూలంగా ఈ పళ్ళ మీద ఏదైతే గట్టిగా ఉండే ఎనామిల్ అనే పదార్థం ఉంటుందో, ఆ ఎనామిల్ బాగా అరిగిపోవటం మూలంగా పంటి లోపల ఉండే డెంట్ని ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. అలా డెంట్ని ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ పళ్ళల్లో సెన్సిటివిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే చల్లటి వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు పళ్ళు కొంచెం జుమ్ము లాగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఈ పళ్ళు ఇరిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో గట్టిగా నూరటం మూలంగా ఒక్కొక్కసారి పళ్ళు ఇరుగుతూ ఉంటాయి. పళ్ళకి సంబంధించిన ముఖ కండరాలు ఏదైతే ఉంటాయో, ఈ ముఖ కండరాల్లో కూడా ఎక్కువగా నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. హెడ్ఏక్ లాంటిది కూడా రావచ్చు. అలాగే టెంపరో మ్యాండిపులర్ జాయింట్ ఏదైతే ఈ దవడ జాయింట్ ఉంటుందో కూడా, ఆ దవడ జాయింట్కి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇది హ్యాబిట్ అనేది క్రానిక్గా ఉందా, అప్పుడప్పుడు జరుగుతానా అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. హ్యాబిట్ క్రానిక్గా ఉండి లేకపోతే ఇలాంటి సమస్యలు ఏదన్నా పళ్ళు అరిగిపోవటం ఇరిగిపోవటం జరిగి ఉంటుంటే కనుక, ఈ ముఖ కంట్రాల్లో నొప్పులు ఉన్నప్పుడు మీరు దంత వైద్యుని సంప్రదిస్తే దానికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ గ్రైండింగ్ అనేది కంప్లీట్ క్యూర్ అనేది ఏమీ జరగదు. కాకపోతే మీకు ఎక్కువగా జరుగుతూ ఉండి ఉంటే, ఎక్కువగా ప్రతిరోజు రాత్రి దవడ పళ్ళు కొరుకుతూ ఉండి ఉంటే కనుక, దాని నుంచి ఉపశమనం పొందటానికి లేకపోతే ఆ ఫ్రీక్వెన్సీ తగ్గించడం కోసం కొన్ని రకాల అప్లయన్స్లు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇలా ఫ్రీక్వెన్సీ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా పళ్ళ మీద పడి జరిగే డ్యామేజ్ తగ్గుతూ ఉంటుంది. దానికి సంబంధించి కొన్ని గార్డులు ఉంటాయి, నైట్ గార్డులు లాంటివి చేసిస్తూ ఉంటారు దంత వైద్యుని సంప్రదిస్తే. ఈ నైట్ గార్డులు అనేవి సాఫ్ట్ అక్కర్లిక్తో చేయొచ్చు, లేకపోతే హార్డ్ అక్కర్లిక్తో చేస్తారు. మీకున్న కండిషన్ బట్టి అది చూసి డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా దంత వైద్యుడు కాకుండా మీకు మీరు చేసుకోగలిగే ఏమిటి అంటే కనుక, మీరు ఒత్తిడి తగ్గించుకోవటానికి ఈ మెడిటేషన్ లాంటివి చేయాలి. పడుకునే ముందు మంచి స్లీప్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటూ ఉండాలి, గుడ్ స్లీప్ వచ్చే పద్ధతులు పాటిస్తూ ఉండాలి. అలాగే ఈవినింగ్ సమయాల్లో, సాయంత్రం సమయాల్లో ఎక్కువగా ఈ కాఫీలు కానీ టీ కానీ ఆల్కహాల్ లాంటివి కూడా అవాయిడ్ చేస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.